మెదక్ జిల్లా రామాయంపేటలోని తెలంగాణ గురుకుల పాఠశాల ఆధ్వారంగా మారింది. కళాశాలలో మౌలిక వస్తువుల కొరతతో పాటు హాస్టల్ గదుల్లో కుక్కలు ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. అధికారులు చూస్తున్నా పట్టించుకోవడం లేదంటూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ చుట్టుపక్కనే పరిసరాలు దుర్వాసనతో పాటు దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. రాష్ట్రంలో సంక్షేమాభివృద్ధికి కట్టుబడి ఉన్నామంటూ ప్రభుత్వ పెద్దలు బాహాటంగా ప్రకటించుకుంటున్నారు. అధికారులు స్పందించి తమ పిల్లల బాగోగులు సంరక్షించాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ స్కూల్ హాస్టల్ కానీ స్కూల్లో క్లీన్ సరిగా లేదు. అలాగే ఎక్కడి చేత అక్కడనే ఉన్నాయి. మళ్ళీ పిల్లలకు కూడా ఎలుకలు కరచడం జరుగుతూ ఉంది. అలాగే ప్రిన్సిపాల్ కూడా ఇక్కడ యజమానులు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా శుభ్రంగా చేయటం లేదని సమాచారంతో ఇక్కడ మేము ప్రేస్ వచ్చాము. ఇక్కడ చూస్తే పరిస్థితి కూడా బాగాలేదు. చెత్తలు ఎక్కడి చెత్తలు అక్కడనే ఉన్నాయి. పిల్లల పరిస్థితి బాగాలేదు. అయితే ప్రిన్సిపాల్ కానీ టీచర్లకు కానీ చెప్తే మాది ఏం సంబంధం లేదు, మాకు సమాచారం లేదు అంటుంది. పిల్లలు 12 మంది పిల్లలకు ఎలుకలు కరచడం జరిగింది. వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్కు తెచ్చుకోవడం జరుగుతుంది. రెసిడెన్షియల్ గర్ల్స్ హాస్టల్లో ఇక్కడ చూసినట్టయితే గత రోజు 8 నుంచి 9 మంది బాలికలకు ఎలుకలు గరవడం అని కరిచింది. వాళ్ళ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇక్కడ లోపల వెళ్ళి చూస్తే క్లీనింగ్ కానీ అక్కడ బాత్రూమ్లు కానీ ఏవి కానీ సరిగా లేవు. అంతా అస్తవ్యస్తంగా ఉంది. ఇక్కడ ఉన్న యజమాని అన్ని అడిగితే, వైస్ ప్రిన్సిపల్ని కానీ ప్రిన్సిపల్ని అడిగితే ఇక్కడ ఏం పట్టించుకున్నట్టు కానీ పట్టించుకున్న పాపాన లేదు. పిల్లలకు చాలా ప్రాబ్లం, చాలా ఇబ్బందులో ఉన్నారు. ఇక్కడ క్లీనింగ్ కానీ ఏది కానీ సరిగా లేదు. బాలికలకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకోటి ఏంటంటే వైస్ ప్రిన్సిపాల్ని అడిగితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఇలా ఎందుకున్నాయని అడిగితే నాకు ఏది కానీ బాధ్యత పూర్తిగా ఇవ్వలేదు, నాకేం తెలియదు, నన్ను బలి చేయొద్దు అని చెప్పేసి మాట్లాడుతున్నారు.